అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కడుపు మంట కడుపు మంట అంటుంటారు కొంతమంది, చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే. మెడిసిన్స్ తీసుకుంటే కడుపు మంట తగ్గుతుంది, ఈ యాంటాసిడ్ సిరప్లు తీసుకుంటే కడుపు మంట తగ్గుతుంది, కానీ మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కడుపులో మంట వస్తుంటుంది. ఎందుకంటే ఫాస్పరిక్ ఆమ్లం, కానీ మనం తినే ఆహారంలో ఫాస్పరిక్ ఆమ్లం లేకుంటే మనకు ఇలాంటి కడుపులో మంట వస్తుంటుందన్నమాట, అంటే అసిడిటీ. కాబట్టి మనము ఈ కడుపులో మంట తగ్గించి ఉండేవారికి తగ్గి లేని వారికి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి భోజనం తిన్నా సరే తొందరగా జీర్ణమయ్యి వాటి నుంచి మనకు ఎటువంటి డిజెక్టివ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, క్షణార్థంలో అసిడిటీ తగ్గాలంటే ఏమీ లేదండి, మనము పైనాపిల్ జ్యూసు మరియు జతికి 2 వాటర్మిలన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని తాగితే, ఈ పైనాపిల్ జ్యూస్లో ఏముంటుందంటే పైనాపిల్లో ఫైబర్లు ఉంటాయి. ఈ దీంట్లోకి పైనాపిల్ జ్యూస్లోకి మనము ఈ వాటర్మిలన్ ముక్కలు వేసింటాం కదా, అంటే పుచ్చకాయ పండు యొక్క 2 పెద్ద ముక్కలు వేసి కలిపింటాం కదా, అవి 2 కలిసినప్పుడు ఫాస్పరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుందన్నమాట. ఈ 2 పళ్ళు రసం కలిపితే ఇలాంటి ఫాస్పరిక్ ఆమ్లంతో కలిసిన ఈ జ్యూస్ తయారు మీరే చేసుకొని పైనాపిల్ మరియు పుచ్చకాయ పండు 2 కలిపిన జ్యూస్ని తయారు చేసుకొని పొద్దున్న తాగితే మనకు కడుపు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత ఎన్ని రోజులైనా సరే ఎలాంటి మనం ఆహారం తిన్నా కూడా మనకు కడుపులో మంట, కడుపు నొప్పి, అసిడిటీ రాదు. ఈ కడుపులో మంట తొందరగా తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా చూసుకోవడానికి ఫాస్పరిక్ ఆమ్లం మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు ఈ పుచ్చకాయ పండు ముక్కలు 2, ఒక ఈ పైనాపిల్ జ్యూస్ పండు ముక్కలు 2 కలిపి జ్యూస్ తయారు చేసుకుంటే ఈ 2 కలిసినప్పుడు ఫైబరు మరి ఫాస్పరిక్ ఆమ్లము మీకు చాలా లభిస్తుంది. దీని ద్వారా అసిడిటీ అంటే కడుపులో మంట క్షణంలో తగ్గి తర్వాత మనకు ఎప్పటికీ రాకుండా ఉంటుంది. ఇలాంటి న్యూట్రిషన్స్, ఫైబర్లు మరి ఫాస్పరిక్ ఆమ్లాలు ఉండే జ్యూసులు తాగితే మంచిది ఇంట్లోనే తయారు చేసుకొని. అంతేకాని బయట మార్కెట్లో ఉండే ఈ ప్యాకెట్లో తయారు చేసి పెట్టి, బాటిల్లో తయారు చేసి పెట్టి కంపెనీ వారు అమ్మే వాటిని జ్యూస్ని తాగకూడదు. అలాంటి వాటిలో కూడా డిజెక్టివ్ ఎంజైమ్స్ అంతా తగ్గిపోయి అప్పుడప్పుడు కడుపులో మంట వస్తుంటుందన్నమాట. కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేయండి. మీరింట్లోనే పుచ్చకాయ మరియు ఈ పైనాపిల్ ముక్కలు అంటే పైనాపిల్ పండు పుచ్చకాయ పండును కలిపి తయారు చేస్తే ఈ ఏమి ఫాస్పరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుందన్నమాట. దీన్ని యూజ్ చేస్తే మీకు చాలా బాగా అసిడిటీని తగ్గిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.